మీడియాకి స్త్రీ. అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. అర్థమైతే నన్ను బదనం చేయాలన్నా డిఫేమ్ చేయాలన్నా ఏందో మరి అర్థమవుతలేదు. రాను రాను మీకు నాకు అర్థమవుతుంది ఏందనేది తెలుస్తలేదు. బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. నేను ఆయన గురించి తెలుసుకోండి, విజయ్ గురించి తెలుసుకుంటే నిన్న ఇయ్యాల అదే పని. ఎవరు వచ్చిండని చెప్తున్నారు కదా, ఆయనే చెప్తాండే. నా దగ్గరకు వచ్చిండు, నేను నా దగ్గరకు ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇవ్వని ఇప్పని కోరిండు. కమిషనర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ కాదు, చరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి? నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఎస్ వచ్చారు, ఒక ముగ్గురు నలుగురు కలిసి వచ్చారు ఎన్ఆర్ఎస్. నాకు అమెరికాలో పరిచయం, వాళ్ళు ఎన్ఆర్ఎస్ కలిసి వచ్చారు. ఏమో నాకైతే ఐడియా లేదండి దాంట్లో, అంత ఐడియా లేదు. చూద్దాం మరి, దాంట్లో అయితే నాకు ఎన్లా సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ చేయమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది, ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎందులో సంబంధం కూడా లేదు ఆయన. క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు వాళ్ళు. క్యాస్ట్ ఇంక్వైరీ తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఇంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏం పార్టీ, నాకెట్ట దగ్గర, అవన్నీ కూడా ఇంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. చేయని మరి నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు ఇప్పుడు అదంతా? అవన్నీ డీటెయిల్స్ వద్దు, నేను ఏ పార్టీ మారేది లేదు. మీ కేసెస్ వివరాలు కూడా మీకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు. చాలామంది నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ, మీరందరూ ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంక ఇది ఇస్తా, మారలే. నేను మారినందుకు నాకేం చేసాడు, కేసులు పెట్టించదు. నా వర్ధన్నపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొంత రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడ, మళ్ళీ పాలకుర్తి పోయి 3 సార్లు గెలిచిన నేను ఒకటి. నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిండో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు, నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం. నా మీద ఇంతవరకు అయితే ఏం కాలేదు కదా, ఆరోపణలు చేశారు.
నేను ఈ వివరణ ఇచ్చిన విజయ్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడతాడు గవర్నమెంట్కు, దాని మీద యాక్షన్ తీసుకోకపోతేనే పోలీసుకు పోతాం, నేను కోర్టుకు పోతాం. ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, దయచేసి ఇది మీరు ఎక్స్పోజ్ చేయండి. అది అప్పటిది మీకు తెలుసు, నాకు ఏ సంబంధం లేదని కూడా తెలుసు. ఇది దయచేసి డైవర్ట్ అవుతుంది, ఇది మీరు ప్లీజ్ తీసుకొని ప్రెస్ మీడియాకు వచ్చేటట్టు వాస్తవాలు బయటికి తీసుకురండి. ఇంక్వైరీ ఏముంటున్నావు కదా, నాకు ఏ సంబంధం లేదు. ఎందుకుంటుంది చెప్పండి, నాకు నాకేం సంబంధం, నాకు ఎందుకుంటుంది? నా కాన్షియస్ ఏదో నేను చూసుకున్నా, జిల్లా ఏందో చూసుకున్నా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు కాదు, ప్రణీత్రావుని ఇంక్వైరీ చేసిండు. ప్రణీత్రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆయన నాకు విలువ కూడా తెలియదని ఇచ్చిండు, నేను ఆయనతో మాట్లాడలేదని కూడా ఇచ్చిండు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఎదుర్కొన్నాను. నేను తప్పది, నేను పోలీ మీరు ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నారు, మీరు కొత్తగా వచ్చినట్టున్నారు, ఇంకా వీళ్ళ ప్రెస్ మీడియా వీళ్ళ పాత్రలోకి ఎరికే ఒక్కడు ఏ ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఏ ఆఫీసర్ చెప్పినా న్యాయం చేయమని చెప్తా నేను. పలానోని లోపటేవనో ఇబ్బంది పెట్టనో నా జీవితంలో ఎవరన్నా రోజు రిప్రజెంటేషన్లు వస్తాయి. వరంగల్లో నేను మార్నింగ్ కూర్చుంటే 2000 మంది కూర్చుంటారు లైన్లో. మా పిఎల్ చెప్పినా ఏం చెప్పినా అది తప్ప రైటా తెలియదు, వాళ్ళు ఇచ్చే పిటిషన్ కరెక్టా కాదా మాకు తెలియదు. ఎవరు వచ్చినా కూడా దీన్ని న్యాయంగా విచారించమని చెప్తా. నేను హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా రెస్పాన్స్ అవుతా. ఇప్పుడు మీరు వచ్చినా రెస్పాన్స్ అవుతా. ఇది ఎటు న్యాయం ఉంటే అది చేయమని చెప్తా, కానీ పలానా దిక్కు సపోర్ట్ చేయమని నా జీవితంలో చెప్పాలి, చెప్పను కూడా. నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం.